మద్యం మత్తులో కారు నడిపి ప్రమాదానికి కారణం కావడమే కాకుండా పోలీస్ స్టేషన్లోనూ మందుబాబులు హల్చల్ చేసిన ఘటన హైదరాబాద్ మాధాపూర్లో జరిగింది. వివరాలను మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, అసలు ఏం జరిగింది, ఎవరు వీళ్ళు, పోలీసులు ఏమంటున్నారు? నిన్న రాత్రి ఈ ఘటన మాధాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మాధాపూర్లోని ఒక కార్ల షోరూమ్ వద్ద రెండు ఆడి కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే ముందు వెళ్తున్నటువంటి ఒక కార్ ని మధ్యమత్తులో ఒక డ్రైవర్ ఆ కార్ ని ఢీకొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారి ఇరువురి మధ్య కూడా ఘర్షణ వాతావరణం నెలకొనడంతో వెంటనే స్థానికులు అక్కడ ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వాళ్ళ ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అయితే వెనక నుండి కార్ ను మధ్యమత్తులో ఢీకొట్టినటువంటి వ్యక్తికి సంబంధించి ముందు ఉన్నటువంటి వాహనదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించినటువంటి నేపథ్యంలోనే కిరణ్ రెడ్డి తర్వాత అనుగుప్తా అనే ఇద్దరు కూడా ఈ యాక్సిడెంట్ చేసినటువంటి కారులో ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఎక్కువ మొత్తంలో మద్యం తాగి ఉన్నారు. ఇద్దరులో కిరణ్ రెడ్డికి 137 పాయింట్ల అంటే బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ రావడం జరిగింది. అనుగుప్తాకి 120 పాయింట్ల బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ రావడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి సమయంలో కిరణ్ రెడ్డి తర్వాత ఈ యువతి ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ లో హంగామా సృష్టించారు. పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఏదైతే సిస్టమ్స్ ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా తోసివేయడం జరిగింది. అయితే ఇదే సమయంలో వాళ్ళను అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినటువంటి కానిస్టేబుల్ యొక్క కాలర్ కూడా పట్టుకోవడం, పోలీసులతో దుర్భాషలు ఆడడం కూడా జరిగింది. అయితే రాత్రి నుంచి కూడా వీళ్ళిద్దరు కూడా ఈ తెల్లవారుజాము వరకు కూడా హంగామా సృష్టించారు పోలీస్ స్టేషన్ లో. వెంటనే పోలీసులు, ఈ మహిళ ఉంది కాబట్టి అప్రమత్తమైనటువంటి పోలీసులు మహిళా పోలీసులను కూడా అర్ధరాత్రి ఉటాఉటిన పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం జరిగింది. ఈ సమయంలో ట్రాఫిక్ చలాన్లు తప్పించుకునేందుకు ఏకంగా కేసీఆర్ వాహనం నెంబర్లనే సొంత వాహనాలకు హైదరాబాద్ లో కొందరు వాడేసినట్టు పోలీసులు గుర్తించారు.